అనంతపురం జిల్లా పి వెంకటాంపల్లి గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పి పరందామరెడ్డి మాట్లాడుతూ నిరుపేదల బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల పెన్నిదిగా ఇప్పటికీ కొనియాడబడుతున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి మహానేత జయంతి జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తిమ్మరెడ్డి, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ రంగంలోనే రారాజు రాజశేఖర్ రెడ్డి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ దళితవాడ. ఈ దళితవాడ ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఎక్కడ ఎక్కడుందయ్యా దళితవాడ అని ఎవరైనా అడిగితే, ఎక్కడైతే కాలు కింద పడితే బురద మట్టి అంటుకుంటుందో, ఎక్కడైతే వీధి దీపాలు లేకుండా ఖాళీ కరెంటు స్తంభాలు దర్శనమిస్తాయో, ఎక్కడైతే కుక్కలు కొట్లాడుకుంటుంటాయో ఎంగిలి మెతుకుల కోసం, ఎక్కడైతే పిల్లలు బక్కచిక్కిపోయి పౌష్టికాహార లోపంతో చిరిగిన దుస్తులతో కనిపిస్తారో అదే దళితవాడ అని చెప్పే పరిస్థితులు ఉండేవి. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సకల సబ్బండ కులాలు కూడా బాగుపడినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వారసత్వాన్ని పిణికిపుచ్చుకొని ఈరోజు ఎన్నో కష్టాలు పెడితే ప్రతిపక్ష పార్టీలు వాటన్నింటికి తట్టుకుని లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఈ కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయినా కూడా ఈరోజు మనం చూస్తే మన 2వ తారీఖున 2,088 అంబులెన్స్లను కొనుగోలు చేశాడు. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి. గత ప్రభుత్వాలు చూస్తే మనం ఒకసారి వాళ్ళు ఎమ్మెల్యేలను కొనడానికి దృష్టి పెట్టినారు తప్ప ఇలాంటి సంక్షేమ పథకాలకు వాళ్ళు ఎవరూ పెట్టలే. ఈరోజు వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేనేతలకు, మత్స్యకారులకు, ఆటో వాళ్ళకు, రజకులకు, ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి కులాన్ని కూడా ఈరోజు ఆదుకుంటూ ఈరోజు వేరే 28 రాష్ట్రాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని వాళ్ళు ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. అంటే సంక్షేమం అనేది ఏ అనుభవంతో కాదు, ఆ మనసు ఉండాలా అని నిరూపించిన కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఇలాంటి వంటి ముఖ్యమంత్రిని కనీసం 30 సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్క కులాలు బాగుపడతాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.